అందరికీ నమస్కారాలు. ఈరోజు భారతదేశ సంస్థ వారసత్వంగా సాంప్రదాయంగా మనమందరం వినాయక చవితి పెద్ద ఎత్తున చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా వినాయక చవితి సందర్భంగా అందరి కోసం శుభాకాంక్షలు. మనకి అందరికి ఒక నమ్మకం, ఏ మంచి పని చేయాలన్నా వినాయకుడికి పూజ చేసిన తర్వాతనే మా కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. వినాయకుడు ఎప్పుడు కూడా ఎలాంటి మనం చేసే పనులకి అవరోధం రాకుండా ఉండాలంటే ఒక్కసారి వినాయకుడిని ప్రార్థించుకొని పూజ చేసుకుని ప్రారంభిస్తే అన్ని కూడా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. అందులో వినాయక చవితి హైదరాబాద్ పెద్ద ఎత్తున చేస్తాం. దానికి ఒక కారణం వారసత్వంగా రావడం. ఇది ఒక పెద్ద పండుగ కింద ఒక వారం 10 రోజులు కూడా ఒక సమయం పెట్టుకొని చేసి ప్రతి ఒక్కరు కూడా విగ్రహాన్ని భక్తి భావాలతో పూజలు చేసిన తర్వాత నిమగ్నం చేసే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చేశాం. ఈరోజు ఇంత మంచి శుభదినంలో మంచి కార్యక్రమానికి ఇక్కడ నేను రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే కాదు, నేను సీఎంగా కానీ పార్టీ అధ్యక్షుడు కానీ అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు తప్పకుండా ఎన్టీఆర్ భవన్లో ఈ కార్యక్రమం ఎప్పుడు జరిగేది. అలాంటి సాంప్రదాయానికి మరొక్కసారి ముందుకు తీసుకుపోతూ ఈరోజు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా బ్రహ్మాండంగా వినాయక చతుర్థి చేశారు. వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి తెలుగు వారందరికీ ప్రత్యేకంగా వినాయక శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి ఎవరైతే వినాయకుడి పైన వినాయకుడి కులాలు కూడా లేవు, ఎందుకంటే కులాలకు మధ్యాహ్నకు అన్నిటికీ అతీతంగా ప్రార్థించే ఏకైక దేవుడు వినాయక చవితి. వినాయకుడు కొంతమంది ముస్లింలు కానీ ఇంకా వేరే మతస్థులు కూడా వినాయకుడి పూజ చేస్తారు. అలాంటి శుభ సందర్భంగా మరొక్కసారి వినాయకుడి పైన నమ్మకం ఉండే ప్రతి ఒక్కరికి అభినందనలు, శుభాకాంక్షలు. అంటే ఒక నమ్మకం, విశ్వాసం. కొంతమంది భారతదేశ ప్రధానంగా హిందువులుగా ఉన్నాం, ముస్లిమ్స్ ఉన్నారు, వివిధ మతస్థులు క్రిస్టియన్స్ కానీ జైన్స్ కానీ సిక్కులు కానీ వీళ్ళందరూ ఉన్నారు. కానీ మతాల పైన విశ్వాసం ఉండే వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకుండా ఉండాల్సిన బాధ్యత పాలకుల పైన ఉంటుంది. హైదరాబాద్ మనం చూసాం, ఒక్కొక్కసారి వినాయక చవితి సందర్భంగా కొన్ని టెన్షన్ కూడా వస్తాయి. అట్లని చెప్పి వినాయక చవితి మానేయలేదు, కానీ కావాల్సిన ప్రికాషన్స్ తీసుకున్నాం. ఇంకొక పక్క నిమజ్జనం చేసినప్పుడు చాలా సమస్యలు వచ్చాయి, 4 రోజులు 2 రోజులు ట్రాఫిక్ కూడా జామ్ అయ్యేది. అలాంటి సందర్భంలో కూడా ఎక్కడికక్కడ అవసరమైతే డీసెంట్రలైజ్ చేశాం, ఎక్కడ ట్యాంక్స్ ఉన్నాయో అక్కడ డీసెంట్రలైజ్ చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేశాం. అదే మాదిరి కొన్ని సందర్భాల్లో క్రేన్స్ కూడా తీసుకొచ్చి ఎవరైతే భక్తులు తీసుకొస్తారో ఆ నిమజ్జనానికి సహకరించాం. ఇంకొక పక్కన ఈ ట్యాంకులన్నీ కూడా ఇదవుతాయంటే ఎప్పటికప్పుడు డీసెర్చింగ్ చేసి పొల్యూషన్ కంట్రోల్ చేశాం తప్ప భక్తుల మనోభావాన్ని ఎవ్వరు కూడా దెబ్బతీయలేదు, ఏ పాలకులు కూడా చేయలేదు. అది పాలకులు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో మేము చాలా స్పష్టంగా ఉన్నాం. ఒక వినాయకుడి విషయంలో కాకుండా హిందువులు కానీ ముస్లింలు కానీ వివిధ మతస్థులు అందరూ ఐకమత్యంగా ఉండాలంటే ప్రతి ఒక్క మతాన్ని గౌరవించాలి, ప్రతి ఒక్కరి మనోభావాన్ని రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అది చేసినప్పుడే సమాజంలో శాంతి, అదే వారి సౌభాగ్యం ఉంటుంది తప్ప ఇంకా
నేను ఒకటి, ఇక్కడ కానీ ఎక్కడ కానీ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడైనా సరే ముందుగా అనౌన్స్ చేశాను, అక్కడ అనౌన్స్ కూడా చేయకపోతే ప్రధాన కోర్టులో పోయిన తర్వాత ప్రైవేట్ ప్లేస్లో చేసుకునే హక్కు ఉంది. మత విశ్వాసాన్ని గౌరవించాలి, మత విషయంలో వేరే గవర్నమెంట్ ఎవరు ఇక్కడ కాకూడదు. ఇది ఫండమెంటల్ రైట్, రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని చాలా స్పష్టంగా చెప్పారు. ఆ విషయమే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కడాన ఇళ్ళలో కూడా వినాయక చవితి జరగకూడదని, లేకపోతే వినాయకుని విగ్రహాలు అమ్మకూడదని ఆంక్షలు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇది మంచిది కాదు. ఈరోజు వినాయక చవితి అంతవరకే పరిమితం అవుదాం, తర్వాత అన్ని విషయాలు మాట్లాడదాం. థ్యాంక్ యూ.